హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆక్లాస్ వ్లాగ్స్. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను టమాటా ఆలు విత్ ఎగ్ కర్రీ చేయబోతున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేను ఏ విధంలో చేస్తున్నానో ఆ విధానంలో సేమ్గా చేయండి, ఖచ్చితంగా టేస్ట్ మాత్రం బాగా వస్తుందన్నమాట. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసేటప్పుడు చేస్తానన్నమాట. ఇది అంటే ఇంట్లో కొద్దిగా లిమిటెడ్గా కొన్ని టమాటోస్ కొన్ని ఆనియన్స్ ఉన్నప్పుడు ఇట్లా మనం ఎగ్తో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ కర్రీ కూడా అందరికీ అడ్జస్టబుల్ అయిపోతుంది అన్నమాట. కూరగాయలు లేని టైంలో మనం ఈ విధంగా షార్ట్కట్ విధంగా చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, ఓకేనా? మీ వీడియో మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్, లాస్ట్ టిల్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సౌండ్ యాడ్ చేసేస్తాను. వాయిస్ మొత్తం లెంతీగా ఉంది కదా వీడియో, వాయిస్ ఇవ్వడం అంత బాగుండదు. జస్ట్ వీడియో ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఎలా ఉంది ఫ్రెండ్స్? ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని మనం తినేయడమే అనమాట. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది విత్ రోటీస్ కానీ చపాతీలో కానీ విత్ పూరీలో చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. మా ఇంట్లో మాత్రం ఇట్లా మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఐ థింక్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.